మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, మంచి మంచిగా ఒత్తి పెడతారు. మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, మంచి మంచిగా ఒత్తి పెడతారు. మీరు కూడా మంచిగా ఒత్తొచ్చు, మీరు కూడా మంచిగా ఒత్తొచ్చు, మీరు కూడా బాగా ఒత్తుకోవచ్చు, మీరు కూడా బాగా ఒత్తుకోవచ్చు. పదండి పదండి. హాయ్ హలో, దిస్ ఇస్ యువర్ లవ్లీ సృజన, అగైన్ ఐమ్ బ్యాక్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సృజన వచ్చేసిందంటే మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అర్థమైపోయింది అందరికీ. సో ఇంకెక్కువ లేట్ చేయను అండ్ ఇప్పుడు ఒక సరికొత్త ప్రాంక్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకెక్కువ లేట్ చేయను. సో చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది, అదే మీకు కావాల్సింది కూడా నాకు తెలుసు. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఏం ప్రాంక్ చేస్తున్నానో లేట్ చేయకుండా లెట్స్ వాచ్ అవర్ ప్రాంక్. సో ఫ్రెండ్స్, ఎవరు వస్తారో చూడాలి. వెళ్ళే అన్నోన్ పర్సన్ని ఎవరినో ఒకరిని పట్టేసేసుకొని ప్రాంక్ చేయాలి. సో ఎవరు వస్తారో చూద్దాం. అన్ని కార్లు బండ్లే వస్తున్నాయి, నడిచే పర్సన్ మాత్రం ఒక్కరు రావట్లేదు. సో ఎవరు వచ్చినా పట్టేసుకుంటాను. హలో 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 హలో, హాయ్ అండి. హాయ్, ఎటు వెళ్తున్నారు? చాలా ఫాస్ట్గా బిజీ బిజీగా. మీరు ఎవరిని కలవడానికి వెళ్తున్నారా? అంటే అంటే ఫస్ట్ ప్రపోజ్ చేయడానిక, లేకపోతే ఇంతకుముందు నుంచి లవ్లో ఉన్నారు? అవునా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి, చాలా ఎగ్జైట్మెంట్గా. అయ్యో, ఒక నిమిషం ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మాట్లాడుతున్నాను కదా. పర్లేదు, ఒకసారి నాతో మాట్లాడి వెళ్ళండి. అంటే అమ్మాయి తీయండి, ఏ అమ్మాయి అయినా ఓకే కదా మాట్లాడడానికి. పొద్దున్నే పొద్దు పొద్దున్నే ఏముందండి, జస్ట్ ఒక విషయం మాట్లాడదామండి, మీకు మంచి ఆపర్చునిటీ ఇద్దామని. అయ్యి, అంతకంటే మంచి లైఫ్ అండి ఇక్కడ మీకు, మీకు అది అర్థం కావట్లేదు. ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇద్దాం, ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇద్దామని మీకు ఆపాను. యాక్చువల్లీ మేము గర్ల్స్ కలిసి ఒక మెసేజ్. అరే వినండి, అట్లీస్ట్ నేను చెప్పే టాపిక్ అని వినండి. అరే ఎందుకు ఆపారు ఏంటి అది కూడా తెలుసుకోరు అసలు. ఏంటంటే అబ్బాయిలు ఎలా ఉన్నారు, ఒక అంటే ఎవరైనా అరే ఒక అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ అమ్మాయి మాట్లాడుతుంది అని మాట్లాడతారు, బట్ మీరేంటండి లేండి, అనుకోకపోతే మీరు ఆగారు కదా అక్కడే అర్థమైపోతుంది లేండి. సో మసాజ్ సెంటర్ ఒకటి పెట్టామన్నమాట గర్ల్స్, మసాజ్ సెంటర్ ఒకటి పెట్టామన్నమాట గర్ల్స్. గర్ల్స్కి బాయ్స్ వచ్చేసి మసాజ్ చేయాలి, బాయ్స్కి అమ్మాయిలు వచ్చేసి మసాజ్ చేస్తారన్నమాట. ఎందుకు చెప్తానంటే ఒక ఎవరైనా సరే మంచి ఫిజిక్ అందంగా ఉన్న అబ్బాయిలని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో మీరు ఇలా వెళ్తుంటే అక్కడి నుంచి వస్తుంటే చూశాను, చాలా బాగా అనిపించారు. అరే కలుస్తుందండి, ఇప్పుడు అమ్మని పోషించాలంటే మీకు ఏదో ఒక వర్క్ ఉండాలి కదా. ఓకే ఓకే, సో మీరు ఎక్కడి నుంచి వస్తుంటే నేను చూశాను అనమాట మిమ్మల్ని. ఓకే బాగున్నారు, అబ్బాయి ఎవరో పిలిచి అడుగుదాం, మనది ఇక్కడ కదా సెంటర్ అని చెప్పేసి అని ఆపాను. కానీ మీరేంటంటే ఆపర్చునిటీ ఇస్తా అంటే వెళ్ళిపోతా అంటున్నారు. ఇంట్రెస్ట్ లేదండి. ఎలా అంటారండి, కావాలంటే అమ్మాయిని కూడా తీసుకురండి మా సెంటర్లోనే పెట్టేసుకుంటే అబ్బాయిలకి మసాజ్ చేపిస్తాము. అరే ఇద్దరు ఒకే దగ్గర కలిసి వర్క్ చేసుకోవచ్చు కదా. అయ్యో నేను అంటుంది మసాజ్ కండి, మీరేమనుకుంటున్నారండి? అయ్యో నేను అంటుంది మసాజ్ కండి, మీరేమనుకుంటున్నారండి? అది ఒక అబ్బాయి అమ్మాయికి మసాజ్ చేస్తున్నారంటే అది అసలు థ్రిల్ మీకు అర్థం కావట్లేదు. అందులో ఉన్న థ్రిల్ అంటే ఇక్కడ అంటే ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నారు నాకు అర్థం కాదు. అక్కడ ఎక్కడ చూపిస్తున్నారు నాకు అర్థం కాదు. మీరు ఎక్కడ చూస్తారండి? ఏమో మంచి ఫిజిక్ గా ఉన్నారు కదా, ఇంకెక్కడేమన్నా చూపిస్తున్నారా ఏంటి అని నా డౌట్ వచ్చింది. అది చూడమంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మసాజ్ సెంటర్ తీసుకెళ్ళాలంటే ఫిజికల్లీ చూడాలంటే మేము అన్నీ చూసుకోవాలి కదా. నాకు నాకు ఇంద నుంచి చూస్తున్నాను. లేదు లేదు, నాకు ఇంద నుంచి చూస్తున్నాను. నాకు ఒక డౌట్ వస్తుంది మేము అమ్మాయిల దగ్గర తీసుకెళ్తామంటే అలా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీరు అబ్బాయే కదా ఉన్నారు, మీరు అబ్బాయే కదా. అబ్బాయి అండి, కానీ ఎక్కడ పడితే అక్కడ కాదు కదా, అక్కడ పడితే అక్కడ కాదు కదా. నేను ఎక్కడ ఇక్కడే చేయమని నేను అనట్లేదు. మసాజ్ ఇక్కడ నాకు చెయ్యండి అని చెప్పానా అంటే, ఇక్కడ నాకు చెయ్యండి అని చెప్పానా అంటే, మీరు చేయమని నేను చేయలేనండి. నేను సెంటర్ తీసుకెళ్ళి చేపిస్తాను అంటున్నాను, మీరు ఒక అబ్బాయిలో మాట్లాడట్లేదు. అమ్మ బాబాయ్, మసాజ్ సెంటర్ తీసుకెళ్ళి, ఇట్లాంటి అమ్మాయిలు చాలా బాగుంటారు చూడండి, చాలా బాగుంటారు చూడండి. ఒకసారి అలా మిస్ అయిపోతున్నారు మీరు. సో అలా మిస్ అవ్వకండి, నన్ను వదిలేసి ప్రశాంతంగా వెళ్తాను. మా లవర్ వెయిటింగ్ కాదు, ఇప్పుడు మీ లవర్తో మీరు కంటిన్యూ అవ్వాలన్నా, పోనీ తనని మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలన్నా ఒక ముందు ట్రైనింగ్ లాగా ఉంటుంది కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి ట్రైనింగ్ లాగా ఉంటుంది కదా.
ట్రైనింగ్ కూడా అవసరం లేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డా, ఎక్స్పీరియన్స్డా. దేనికి? దేనికైనా మసాజ్కా? నేను మసాజ్ గురించి మాట్లాడుతున్నాను, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకు టైం అవుతుంది వెళ్ళాలి. అంటే ఈ రకంగా చూస్తే మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. ఈ రోజులు ఎవరికి తెలియదండి. అది కరెక్టే లేదు, బట్ ఎందుకంటే మీరు మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకుంటున్నారు. అసలు అమ్మాయిల్ని మసాజ్ చేయడం అంటే అమ్మాయి టచింగ్ అంటే నేను అసలు అమ్మాయిల్ని మసాజ్ చేయడం అంటే అమ్మాయి టచింగ్ అంటే నేను ఇట్స్ ఒపీనియన్ అంటే మీ దాన్ని బట్టి మీరు ఎంత టైం తీసుకుంటే అంత టైం. తొందరగా పంపించేస్తాను అంటే ఓకే వెళ్ళాలి. ఓకే, డెఫినెట్లీ పంపిస్తాను. బట్ నేను అక్కడ నేను తీసుకెళ్లే సెంటర్కి తీసుకెళ్లే ముందు నేను ఒక టెస్ట్ చేయాలి. నేను అదేంటండి బాబు? జస్ట్ ఏం లేదు, మీ బాడీ ఫిజిక్ చూసి షర్ట్ మీద అలా ఉంది, ఒకసారి షర్ట్ తీస్తే నేను చూస్తాను. మీరు కొంచెం ముందుకు రండి, రోడ్డు మీద అటు అమ్మాయి అలా మాట్లాడకండి. అసలు షర్ట్లు గిట్లు తీయాలంటే అసలు అమ్మాయి చూడ ఎంత క్యూట్ గా ఉందా. అలాంటి అమ్మాయిలు ఇలాంటి అమ్మాయిలందరూ మా వాళ్ళు మా దగ్గర ఉన్నారు. ఇంత మందిని చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు వదిలేస్తారు. సో అలాంటి అలాంటి అమ్మాయిల ముందు తీసుకెళ్తాను కాబట్టి కొంచెం షర్ట్ తీసి చూపిస్తే నేను ఓకేనా కాదో. మొత్తం తీసేసేయండి, షర్ట్ ఒక్కటే కదా, పర్లేదు తీసేసేయండి. అయ్యో పర్లేదు తీసేసేయండి, పర్లేదు తీసేసేయండి. అయ్యో పర్లేదు తీసేసేయండి. మీరు దగ్గరికి రండి, మీ షర్ట్ తీసి మీరు ఒప్పుకున్నారు కదా. లేదు, మీరు రావడానికి అయితే ఫిక్స్ అయిపోయారు కదా. మంచి ప్లానింగ్ లోనే ఒప్పుకుంటున్నారు అన్నమాట. మామూలు మనిషిగా లేరు, చూస్తానికి మాత్రం హడావిడిగా పరిగెడుతున్నాడు. అంటారు అంతేనా? షర్ట్ ఇప్పకపోతే నాకు డౌట్ అయినండి. మీరు అబ్బాయే కదా, అబ్బాయి అయినప్పుడు ఎవడైనా కానీ ఇట్లా తీసి చూపించుకుంటాడు. మీరేంటండి అమ్మాయిలాగా క్లోజ్ చేసుకొని మూసుకొని ఉంటా అంటారు, క్లోజ్ చేసుకొని మూసుకొని ఉంటా అంటారు. మీరు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎన్ని చెప్పినా నేను ఇప్పను. రెచ్చగొట్టట్లేదు, మీ యొక్క ఒరిజినాలిటీని చూపించమంటున్నాను. నేను పని చేస్తుంది అందుకే నేను అడుగుతున్నాను. నేనేమి చూపించను, నా పని మీద నన్ను నిలనివ్వండి. ఏదో సరే అమ్మాయి అడుగుతుంది కదండి, ఓకే అన్న. మీరు మరీ షర్ట్ ఇప్పండి, ప్యాంట్ ఇప్పండి అంటే నేను ప్యాంట్ ఇప్పమండి, ఓన్లీ షర్ట్ ఇప్పమని. నేను ప్యాంట్ ఇప్పమండి, ఓన్లీ షర్ట్ ఇప్పమని. షర్ట్ ఇవ్వకపోతే నేను ప్యాంట్ వరకు అన్నాను. ప్యాంట్ కంటే షర్ట్ బెటర్ కదా. అందుకే నేను కూడా పద్ధతిగా అడుగుతున్నాను, షర్ట్ తీసేసేయండి. పర్లేదు షర్ట్ తీసేసేయండి, జస్ట్ షర్ట్ చూసి మీ జస్ట్ షోల్డర్ అది చూపించండి. ఇదొకే తీసుకెళ్తాను. అక్కడ ఎంత టైం అంటే అమ్మాయిలు ఎంత పెద్ద పర్లేదు, ఏం పర్లేదు, నేను అక్కడే ఉంటాను. నేను అక్కడే ఉంటాను మీకు కావాలంటే, మీకు డేర్ కోసం పక్కనే ఉంటాను. నాకేదో తేడా కొడుతుందండి, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. మీకేం తేడా అనిపిస్తుంది? ఏం తేడా లేదు, నేను పక్కనే ఉంటానని చెప్తున్నాను. మీకు ఏమీ భయం అవసరం లేదు. మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, మంచి మంచిగా ఒత్తి పెడతారు. మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, మంచి మంచిగా ఒత్తి పెడతారు. మంచిగా ఒత్తి పెడతారు. ఏంటది అంటే మసాజ్? మసాజ్ అని బాగా చేస్తారని చెప్తున్నాను. మీరు కూడా మంచిగా ఒత్తొచ్చు, మీరు కూడా మంచిగా ఒత్తొచ్చు. సూపర్! ఎవరికండి? మసాజ్ చేసే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీరు కూడా బాగా ఒత్తుకోవచ్చు, మీరు కూడా బాగా ఒత్తుకోవచ్చు. పర్లేదు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఓకేనా? మరి ఇదే సెంటర్, అందుకే నేను సెంటర్ ముందే నిలబడి వచ్చేవారు ఎవరైనా ఉన్నారని అడుగుతున్నాను. వెళ్దామా? సరే పదండి పదండి పదండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్క నిమిషం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారంటే తన తోర పట్టుకుని మీరు ఇక్కడికి రండి. మీరే కదా వెళ్దామన్నారు. కుక్కలు ఉన్నాయి దాంట్లో తెలుసా? యాక్చువల్ అది సెంటర్ కాదు, అది వేరే వాళ్ళ హౌస్, ఆ ఇల్లు ఎవరో కూడా నాకు తెలియదు. ఐఎమ్ సారీ టు సే, ఇట్స్ అ ప్రాంక్ అండి. మీరు అక్కడిక్కడ చూడకండి, మీరు ఇక్కడికి రండి. మీ వల్ల 1 అవర్ నా టైం వేస్ట్ అవుతుంది. 1 అవర్ టైం వేస్ట్ అయిందా? బట్ దీని వల్ల మీరు ఎంత ఫేమస్ అవుతారో తెలుసా? వీడియోస్ చూస్తే మాత్రం బొక్కల ఫేమస్, బొక్కల ఫేమస్. లవ్ చేసిన అమ్మాయి కన్నా ఎక్కువ. సర్లేండి, ఇప్పుడు లవ్ చేసిన అమ్మాయి కూడా పాపం నా కోసం అంత హడావిడిగా ఎంత ఇదిగా వస్తానని చెప్పేసి అమ్మాయి కూడా అర్థమైపోయి ఉంటుంది కదా. సో బై ద వే దిస్ ఇస్ ప్రాంక్, రెడ్ పేపర్ మీడియా నుంచి మేము ప్రాంక్ చేసాము. ఈ రోజు పక్క నేను దొరికాను. సో మా కెమెరా అక్కడ ఎదురుగా గేట్ సందులో అక్కడ ఉంది చూడండి. సందులో పెట్టారా?
మీ లవ్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇక్కడ? ఏం లేదు కదా. సో ఇంకా నీ లవ్ నా అమ్మాయిని డైరెక్ట్గా చూస్తుంది అక్కడ నుంచి. చూడండి, ఓకే, నా కోసం ఎంత ఇష్టపడుతున్నారు, నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అనేది అమ్మాయి కూడా అర్థమైపోతుంది. సో మీరు దీని గురించి టెన్షన్ పడిన అవసరం. ఒకసారి మా కెమెరామెన్కి, మా ఛానల్ వాళ్ళకి హాయ్ చెప్పండి, మా వ్యూవర్స్ అందరికీ. సో ఇది ఫ్రెండ్స్, అన్నోన్ పర్సన్ అయినా కానీ చాలా బాగా మాట్లాడారు. బట్ ఆల్మోస్ట్ ఓకే, ఫైనల్గా మాత్రం ఒప్పేసుకున్నాడు. పాప మంచి లవ్ ప్రపోజల్ మీద వెళ్తున్నాడు. బట్ అబ్బాయి లవ్ అండ్ అమ్మాయి లవర్ ఇద్దరు కలిసిపోవాలి అండ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మన వీడియో గురించి వచ్చేస్తే, మన వీడియో ఎలా ఉందని చెప్పని అవసరం లేదు. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది. మీరు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్స్ కూడా చేపిస్తారని నాకు తెలుసు. వై? బికాస్ దిస్ ఈజ్ యువర్ లవ్లీ సృజన.